హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. డీటాక్స్ డైట్ మనం చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటాం, ఎస్పెషలీ వెయిట్ లాస్ ఎక్కడైనా స్టక్ అయిపోయినా లేకపోతే బాడీ క్లెన్స్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే బాడీలో ఫ్యాట్స్ కూడా తగ్గుతాయి అండ్ లివర్ కూడా చక్కగా క్లెన్స్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంటే కదా మనం చూస్తూ ఉంటాము. సో అలా డీటాక్స్కి సంబంధించి చాలా రకాల రెసిపీస్ మనం చూస్తున్నాము, మేజర్గా జ్యూసెస్. సో చక్కగా లాట్ ఆఫ్ కాంబినేషన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం కనుక డీటాక్స్ రెసిపీస్ ప్లాన్ చేసామంటే చాలా మంచిది. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే మనం ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటూ ఉంటే ఇలాంటి కాంబినేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట బాడీకి, హెల్త్కి, కొలెస్ట్రాల్స్ ఫ్యాట్ పెరగకుండా అండ్ ఈవెన్ మన బాడీ క్లీన్గా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. సో అలా ఇవాళ ఒక మంచి కాంబినేషన్ చూడబోతున్నాము, విచ్ ఇస్ జుకినీ అండ్ కోకోనట్ మిల్క్ జ్యూస్. సో ఇవాళ మనం కాంబినేషన్ చేసుకోబోయేది జుకినీ వేసుకుంటున్నాం. సో చిన్నగా మనం కట్ చేసి తెచ్చేసుకున్నాం జుకినీ. సో ముందుగా జుకినీ ఒకసారి మనము బ్లెండ్ చేసేసుకుందాం. ఓకే, సో జుకినీ కూడా చాలా కొంచెంగా మెత్తగా అయిపోయింది. తర్వాత క్యారెట్స్. ఓకే, దీంతో పాటు జింజర్. సో అల్లం కూడా చక్కగా మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీంతో పాటు కొంచెం దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క పౌడర్ లాగా వేసుకుంటే బెటర్, లేదా చాలా కొంచెంగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. తర్వాత జాజికాయ పొడి. సో ఈ బిర్యానీ మసాలా జనరల్గా మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మెటబాలిజం పెంచడానికి. సో ఎప్పుడైనా సరే బాడీ క్లెన్జింగ్కి కూడా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకనే మిరియాల పొడి ఇలాంటివన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా మనం తీసుకోవచ్చు, చాలా మంచిది. బాడీ మెటబాలిజం పెంచమే కాకుండా డీటాక్సిఫై కూడా చేస్తుంది. ఓకే, సో దీంతో పాటు కొంచెం నిమ్మరసం. సో నిమ్మరసంలో ఉన్న వైటమిన్ సి మనకి ఇంకా దేంట్లోనూ ఉండదు. సో దట్ ఈస్ ద బెస్ట్ డీటాక్సిఫికేషన్ అన్నమాట. ఇంపార్టెంట్గా నీళ్లు మాత్రం బాగా తాగుతూ ఉండాలి, అప్పుడే స్కిన్ కూడా క్లియర్గా ఉంటుంది అండ్ బాడీ కూడా చక్కగా క్లీన్ అవుతూ ఉంటుంది అండ్ ఫ్యాట్స్ కూడా చాలా మటుకు మనకి తగ్గుతూ ఉంటాయన్నమాట. సో అందుకనే వాటర్ ఈస్ ద ఫస్ట్ డీటాక్సిఫికేషన్ జ్యూస్, తర్వాతనే ఇవన్నీ కూడా ఇలాంటి కాంబినేషన్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఇవి ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాక తర్వాత మనము స్వీట్ పొటాటో కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, అన్లెస్ ఒకవేళ చాలా ఇంపార్టెంట్ అని తప్పితే మాత్రం. ఇప్పుడు ఒక్కసారి స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసింది మనం గ్రైండ్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా చక్కగా పోస్ట్ వర్కౌట్ డ్రింక్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో కోకోనట్ మిల్క్, హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ వరకు వేసేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ నౌ ఇది కూడా బ్లెండ్ చేసేసుకుందాం. ఓకే, సో కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే కోకోనట్ మిల్క్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనకి ఫ్యాట్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. సో జస్ట్ లైట్గా ఫ్లేవర్ కోసం మన డీటాక్స్ జ్యూస్లో మనం యాడ్ చేసుకుంటున్నాము కోకోనట్ మిల్క్. ఓకే, సో ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది కూడా ఒక మంచి వెజిటబుల్ అండ్ చక్కగా జుకినీ, తర్వాత స్వీట్ పొటాటో, క్యారెట్స్, చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ ఇంపార్టెంట్గా హెల్దీ ఫ్యాట్స్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే డెఫినెట్లీ చాలా మంచిది మనకి. సో కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ రాకుండా ఉండాలన్నా కూడా బాడీ క్లీన్ అవ్వడం, క్లెన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అలా మన డీటాక్స్ జ్యూస్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందామా. ఓకే, సో చాలా మంచి డీటాక్సిఫికేషన్ జ్యూస్ అనమాట ఇది. ఎస్పెషలీ డీటాక్సిఫికేషన్ అంటే ఓన్లీ వైటమిన్ సిఏ కాదు, వైటమిన్ ఏ కూడా కావాలి కాబట్టి చక్కగా మనం స్వీట్ పొటాటో నుంచి వైటమిన్ సి, మంచి ఫైబర్, క్యారెట్స్ నుంచి మంచి వైటమిన్ ఏ. సో ఓవరాల్గా చాలా హెల్దీ జ్యూస్ అనమాట, తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.